Hi friends, welcome back to our channel. Ivaru video laite oka old recipe ni chupistanandi idi. Mana pedda vallu chestuntaru idi. Ekkuva ragi sangatloki vaatilloki vaadukuntaru. Chala tasty ga untundi, simple ga chesukovachu. Deen kosam kattipeta, mixie, manaki em avasaram ledandi, cheetote chesukovachu. Idi chesukune mundu koddiga chintapanduni munduga neellalo nanabetteskovali. Oka pedda nimmakaya size chintapandi aithe saripothundi. ఇప్పుడు వంకాయలు బెండకాయలు వంకాయలు కొద్దిగా వాడిపోయినా పర్వాలేదండి మనము ఫ్రెష్ వంకాయలు తెచ్చి గుత్తి వంకాయ కూర ఇలాగా చేసుకుంటూ ఉంటాం కదా రెండో రోజుకి వంకాయలు కొద్దిగా వాడిపోతాయి వాటిని ఏం చేయాలో అర్థం కాదు అలాంటప్పుడు ఇలాగా వంకాయల్ని కాల్చి వాటిలతోటి గాని చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది నిప్పుల కుంపటి ఉండే వాళ్ళైతే శుద్ధంగా నిప్పుల కుంపటి మీద బాగా కాల్చుకొని చేసుకోవచ్చు అది ఇంకా టేస్టీగా ఉంటుందండి మనకి ఇప్పుడు అవి దొరకవు కాబట్టి ఇంట్లోనే ఇలాగా రొట్టెలు కాల్చుకునేదానికి ఉంటుంది కదా దాని మీద వంకాయల్ని నాలుగు వైపులా బాగా కాల్చుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడే లోపలంతా మనకి కుక్ అవుతుందండి పెద్ద మంట మీద పెట్టామంటే తొందరగా మాడిపోతుంది లోపల పచ్చిగా ఉంటుంది అందుకని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చుట్టూ తిప్పుకుంటూ అంతా కాలేటట్టు కాల్చుకోవాలి రోజు చేసుకునే సాంబార్లు పప్పు బిర్యానీ ఇవన్నీ బోర్ కొట్టేస్తాయండి ఇది చాలా కమ్మగా ఉంటుంది మనకి ఎంతో హెల్దీ కూడా అండి ఇలా చేసుకొని తిన్నామంటే రుచికి రుచి ఆరోగ్యానికి కూడా ఆరోగ్యం ఆయిల్ ఉండదు నీట్గా ఇలా కాల్చుకొని చేసుకున్నామంటే కమ్మగా ఉంటుంది బెండకాయలను కూడా ఇందాక వంకాయలు కాల్చినట్టే కాల్చేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చిని కొద్దిగా జస్ట్ ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలాగా ఫ్రై చేసేసుకోవాలండి కొంతమంది ఎండుమిర్చిని కూడా కాలుస్తారు కొద్దిగా ఘాటు లేస్తుందని నేనైతే ఇలాగా ఫ్రై చేస్తున్నాను ఇవి కొంచెం వేగితే సరిపోతుంది మనం మసాలాలు ఏమీ యూజ్ చేయట్లేదండి దీంట్లో నాలుగు వెల్లుల్లి రెబ్బలు మాత్రమే వాడుతున్నాము ఇంకే మసాలాలు దీంట్లో వాడటం లేదు వీటిని మిక్సీలో వేసుకొని ఇలా పొడి చేసుకోవాలి కొద్దిగా రోట్లైనా దంచుకోవచ్చండి ఈలోపు మనకి చింతపండు మెత్తగా నానిపోయింది వీటిని రసం తీసేసుకుందాం చింతపండు రసం ఇలా చిక్కగా తీసేసుకోవాలి ఇప్పుడు బెండకాయ వంకాయ పైన మనం కాల్చాం కదా ఇవి చల్లారిపోయినాయండి ఇప్పుడు వీటిపైన ఉండే కొద్దిగా నల్లగా ఉంటుంది కదా చెక్కు వీటిని అంతా తీసేసుకోవాలి ఇలా మాడిపోయింది ఎవరు తింటారు అని అనుకోవద్దండి అసలు దీని టేస్ట్ ఒకసారి చూశారంటే మళ్ళీ మళ్ళీ కూడా ఇలాగే చేసుకుంటారు కాల్చిన రుచి మనకి ఫ్రై చేసుకుంటే రాదండి కాలిస్తేనే దాని రుచి అనేది చాలా బాగుంటుంది ఇది సంగటిలో కానైతే ఇంకా సూపర్గా ఉంటుందండి మన పెద్దవాళ్ళు ఎక్కువగా రాగి సంగటి జొన్న సంగటి తింటారు కదండి వాటిల్లోకి ఇలాంటి పచ్చళ్ళే చేసుకుంటారండి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నామంటే కమ్మగా ఉంటుంది నోటికి చెప్పటం మర్చిపోయానండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ వేసుకోండి మీరు కూడా ఈ టేస్టీ రెసిపీ ఒకసారి ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇలా వంకాయ బెండకాయ తొడిమలు పైనుండే నలుపు తీసేసుకొని ఇందులో వేసేసుకోవాలి చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా అందులో వేసేసుకోవాలండి ఇదైతే అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోకి కొంచెం బెల్లం ఎక్కువగానే పడుతుందండి బెల్లము రుచికి సరిపడా ఉప్పు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పొడి కూడా ఇందులో వేసేసుకోవాలి చిన్న రోలు కానీ ఉంటే దాంట్లో దంచుకొని వేసుకున్నామంటే ఇంకా బాగుంటుందండి మిక్సీ పట్టుకోకుండా అప్పుడైతే మనకి కొద్దిగా పలుకులు పలుకులుగా ఉంటుంది ఇప్పుడు దీన్నంతటిని మనం చేతితోటే కలుపుకోవాలండి మెత్తగా మ్యాష్ చేసుకోవాలి చేతితోటే అప్పుడే రుచిగా ఉంటుంది మేమైతే దీన్ని వంకాయ బెండకాయ బజ్జీ అంటామండి ఇంకా నలుపుడు కారం అని కూడా అంటామండి మేము వీటిని మరి మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి దీంట్లోకి పచ్చి ఉల్లిపాయని నలకొట్టి వేసుకోవాలి కత్తితో కట్ చేయొద్దండి ఇలా చిన్న రోలు కానీ బండ కానీ ఏదైనా ఉంటుంది కదా దాంతో ఇలా నలకు కొట్టుకొని ముక్కలుగా చేసుకొని వేసేసి కలుపుకోవాలి ఇలా ఉల్లిపాయ నలకు కొట్టిన దానికి కట్ చేసిన దానికి టేస్ట్ తేడా మారిపోతుందండి అప్పుడే ఇలా నలకు కొట్టుకొని వేసుకుంటేనే బాగుంటుంది దీన్ని కూడా వేసేసుకొని అంతా కలిపేసుకుంటే మనకి వంకాయ బెండకాయ బజ్జీ రెడీ ఇది అన్నంలోకి సంగట్లోకి చపాతీల్లోకి దేంట్లోకైనా సరే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి
ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. బాయ్.